हाय अंडी वेलकम टू माय चैनल स्मार्ट तेलुगु पिल्ला नेनु मी प्रियांका ई रोज वच्चेसी नेनु मीकु ईवनिंग स्नैक रेसिपी कोम्मु शनगलतो गुडालु एला तयार चेसुकोलो चूपिस्तानु ना वीडियोस नी फस्ट टाइम गनुक चूसिनट्लयिते ना वीडियोस नी लाइक चेयंडी शेर चेयंडी कामेंट चेयंडी ना चैनल नी सब्सक्राइब चेसुकोंडी गंट कोट्टडं मात्रं असलु मर्चिपोकंडी मीकोसं कोत्त कोत्त वीडियोलु मुंदु उंटायि ना वीडियोस नी लाइक चेयंडी मुंदुगा कोम्मु शनगलु ओक 2 ग्लासेस तीसुकोनि वाटिनि ओवर नाइट मंचि नानबेट्टुकोवालि నానబెట్టుకొని మార్నింగ్ వాటిని మంచి ఒక 2-3 టైమ్స్ మంచి కడుక్కోవాలి. దాంట్లో దుమ్మంతా పోయేటట్టు మంచి కడుక్కొని కుక్కర్లో ఉడకబెట్టుకోవాలి. కుక్కర్ కొన్ని వాటర్ వేసి దాంట్లో కొంచెం ఆయిల్ వేయాలి. ఆయిల్ వేస్తే మంచిగా ఉడుకుతాయి అన్నమాట. ఒకదానికొకటి అతకదు. ఉడికినప్పుడు పెట్టుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. పొయ్యి మీద పెట్టుకొని ఒక 4 విజిల్స్ పొయ్యి చిన్న పెట్టుకొని 4 విజిల్స్ రావాలి. వచ్చినాక వాటిని ఒక జాలులో వడగట్టుకోవాలి. వాటర్ మొత్తం పోయేటట్టు మంచి ఉడికించుకోవాలి. ఉడకకపోతే మళ్ళీ ఇంకొక విజిల్ పెట్టుకోవాలి. చూడండి ఇలా ఉడకాలి, మెత్త ఉడకాలి. ఇప్పుడు వాటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు వేసుకోవడానికి ఒక పాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని మంచిగా కాగాక దాంట్లో ఆవాలు ఇంకా జీలకర్ర వేసుకోవాలి. తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపాయలు వేసుకోవాలి. వేసుకొని మంచిగా వేయించుకోవాలి. శనగల్లో హై ప్రోటీన్ ఉంటుంది మనకి. సో మనం పప్పులే కాకుండా ఇలా స్నాక్స్లా కూడా చేసి తింటే చాలా మంచిది హెల్త్కి. తర్వాత దీంట్లో ఒక 2 ఎండుమిర్చి వేసుకోవాలి. తర్వాత వెల్లుల్లిని చిన్న ముక్కలుగాని దంచిగానే వేసుకోవచ్చు. నేను చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను. ఇవి వేసుకుంటే టేస్ట్ మంచిగా వస్తుంది మన గుడాలకి. తర్వాత దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని పోపును మొత్తం మంచిగా కలిపెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్న కొమ్మ శనగల్ని పోపులో వేసుకోవాలి. వేసుకొని పోపు మొత్తం మంచిగా కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి కొమ్మ శనగల్ని బౌల్లో. తర్వాత దీంట్లో మరొచ్చికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత కొంచెం కారం వేసుకోవాలి. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం, అయినా కొంచెం కారం వేసుకోవాలి. చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా, చాట్ మసాలా లేకపోతే ధనియాల పొడి, పచ్చి ధనియాల పొడి కానీ వేయించినది కానీ వేసుకోవాలి కొంచెం. ఇవన్నీ వేసుకొని మంచిగా మగ్గించుకోవాలి. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని మంచిగా మగ్గించుకోవాలి. శనగల్ని మూత పెట్టుకొని చిన్నగా పెట్టిపోయి తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసి మంచిగా కలుపుకోవాలి. అంతే మన కొమ్మి శనగలు గుడాలు రెడీ తినడానికి. వీటిని ఒక బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకున్నాను. పైనుంచి చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకుంటున్నాను నేను. తర్వాత నిమ్మకాయ పిండుకొని సర్వ్ చేసుకుంటున్నాను. నిమ్మకాయ పిండితే టేస్ట్ మంచిగా వస్తుంది, అందుకే నిమ్మకాయ పిండుకుంటున్నాను. అంతే మన కొమ్మి శనగల గుడాలు తినడానికి రెడీ. చూడండి ఎంత బాగుందో. చూడడానికి టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. మీరు కూడా ఇంట్లో అందరూ ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.